सङ्गीताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। श्रीगुरुभ्यो नमः। మేష రాశి, ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ప్రగతికి కావలసిన అనువైన సమయంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. విశేషంగా చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి కూడా తగిన సహకారం దొరకడం వలన చేసే పనుల్లో మంచి అనుకూలతలు, విజయాలు సాధించడం సులువు అవుతూ ఉంటుంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడానికి లేదా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు చేయడానికి, యాత్రలు మొదలైనటువంటి ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. చేసే ఆలోచనల విషయంలో కొంత స్తబ్దత ఏర్పడుతోంది. అంటే సరైన సమయానికి సరైన ఆలోచన స్ఫురించడంలో లోపం ఏర్పడము వంటి వాటికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత కొంత మనసును ప్రశాంతంగా ఉంచుకోవడము, ధ్యానము మొదలైనటువంటి వాటిల్లో ఎక్కువ ఆసక్తి చూపించడం వంటివి చేసినట్లయితే ఆ పరిస్థితి నుంచి త్వరితంగా బయటకు రాగలుగుతారు. అలాగే మానసిక ప్రశాంతి ఏర్పడడానికి, చికాకులు ఏమైనా ఉంటే దాని ప్రభావం మనసు మీద తొలగడానికి అశ్వత్థ శమయస్వమే అనే మంత్రాన్ని కనీసం 1,000 యూనిట్ల సార్లు చేసినట్లయితే అది చక్కని ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ మంత్రాన్ని చేసేటప్పుడు చేతిలో ఒక రాగి పాత్రలో నీటిని పెట్టుకుని దాని మీద చేతిని పెట్టి ఆ మంత్రాన్ని పూర్తిగా 1,000 యూనిట్ల సార్లు చేసిన తర్వాత ఆ నీటిని తాగినట్లయితే మంత్రపూతమైన ఆ శక్తి, చైతన్య శక్తి, నీరు జలం కాబట్టి చైతన్య శక్తి, అది త్వరితంగా లోపలికి వెళ్ళి ఆ శక్తిని శరీరానికి, మనస్సుకి కూడా ఇస్తుందన్నమాట. అలాగే ఆర్థిక లావాదేవీలు చూసినట్లయితే ప్రయోజనాలు బాగా సిద్ధిస్తున్నాయి. చేతిలో ఆడే డబ్బు కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే అవసరాలకు వినియోగించుకోవడం లాంటివి ఉన్నప్పటికీ చేతిలో ఏదైనా విశేషమైన పని చేద్దాము అనుకున్నప్పుడు అందుబాటులో లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ బాగున్నా అందుబాటులో లేకపోవడం అనే పరిస్థితులు కొంచెం కనిపిస్తూ ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే చక్కని ఫలితం లభిస్తుంది. సంతానం విషయంలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. వారి ప్రవర్తనలో కానివ్వండి, వారి ఆలోచనలో కానివ్వండి అనుకూలమైన మార్పులను తీసుకురాగలగడం కోసం ఉదయాన్నే ప్రతిరోజు సూర్యోదయ సమయానికి ముందే సుప్రభాతాన్ని వినిపిస్తూ వారిలో దైవాన్ని భావన చేస్తూ, రాముణ్ణి సాక్షాత్తుగా రాముణ్ణే లేపుతున్న భావన చేస్తూ నిద్ర లేపడము, అలాగే శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేస్తూ ఉండడము, ఇవి రెండు ప్రక్రియలు చేసినట్లయితే సంతానం విషయంలో అనుకూలతను సాధించుకోవడం సులభతరం అవుతుంది. వృషభ రాశి, ఈ రాశి వారికి చేసే ఖర్చులు ఆదాయంతో సమానంగా ఉంటూ ఉంటాయి. ఈ సమానమైన ఖర్చులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పెట్టుబడి రూపంలో దాన్ని వినియోగించినట్లయితే, స్థిరాస్తులు మొదలైనటువంటి వాటిలో పెట్టుబడి పెట్టేలాగా వినియోగించినట్లయితే ఆ ఇబ్బంది లేకుండా, ఆ ధనం పోకుండా కాపాడుకోగలుగుతారు. మాట విలువ చాలా బాగుంటుంది. మధ్యవర్తిత్వ వ్యవహారాలలో కొంచెం ఉత్సాహంగా పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం జాగ్రత్త వహించడం కూడా అవసరమే. కారణం ఏమిటి అంటే మీరు సద్భావనతో మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించడానికి ఉన్నప్పటికీ సిద్ధంగా ఉన్నా సరే అవతల వాళ్ళు కొంత వ్యతిరేకత చూపించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి వైపునైతే మీరు వెళ్ళారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందిందా లేదా అనే నిర్ధారణ లేకుండా ముందడుగు వేయడం మంచిది కాదు. గౌరవం బాగుంది కాబట్టి మీ మాటకు విలువ ఇస్తారు. అయినప్పటికీ ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటూ ఉంటుంది. ఆ విషయంలో శ్రద్ధ చూపించడం మంచిది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని, అలాగే శ్రీ రాజమాతంగియ నమః అనే మంత్రాన్ని నిరంతరము చేసుకుంటూ ఉండడం శ్రేయస్కరం. ఇతరుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొంత శ్రమ పడడానికి కూడా సిద్ధంగా ఉండే మీ లక్షణం గౌరవాన్ని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలకు కూడా కొంత అవకాశాలని ఏర్పరచడానికి సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు
పూర్తి సంతృప్తినిచ్చేవిగా ఉంటాయి. అయితే సౌఖ్యం విషయంలో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా ప్రయాణాలు చేయడం విషయంలో సానుకూలతలు ఉన్నా సరే సౌఖ్యం లోపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. వాహనాల మరమ్మతులకి ఇలా మొదలైనటువంటి వాటికి ఖర్చులు చేయవలసిన స్థితి కూడా కనిపించవచ్చు, జాగ్రత్త పడడం అవసరం. సేవక వర్గ సహకారం విషయంలో వచ్చే లోపాల వలన పనులను స్వయంగా చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం వంటి వాటికి సూచనలు ఉన్నాయి. ఆ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల యొక్క ప్రభావం వలన వాళ్ళ ప్రభావానికి మీరు లోనయ్యి చేసే పనులు కొంచెం ఇబ్బందిని కలగజేయవచ్చు. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చేసే పనుల్లో ప్రయోజనాలు సిద్ధించినప్పటికీ గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుచేత ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించడం అవసరం అవుతూ ఉంటుంది. విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో సానుకూలత కొంచెం తక్కువగా ఉంది. అందువలన మీ ప్రయత్నాల్లో లోపం లేకపోయినా పూర్తి సహకారంతో పనులు పూర్తిగా జరిగినా అక్కడ వచ్చే అసంతృప్తులను అధిగమించడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారు లౌకిక విషయాల్లో చేసే ప్రయత్నాల్లో ఇతరుల నుంచి సహకారం రావడం కష్టమవుతుంది. ముఖ్యంగా సేవకు జరిగిన సహకారం కానివ్వండి, లేదా మీ మేలు కోరుకునే గురుస్థానంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, వారి నుంచి పొందే సహకారం తక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత పనులు తప్పనిసరిగా పూర్తి అవ్వవలసి వస్తే స్త్రీజన సహకారంతో పనులను పూర్తి చేసుకోవాలి. లేదు ఆ పనులు నిజంగా మీకు మేలు కానివనిపిస్తే మాత్రం వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయడమే శ్రేష్టమవుతుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. పట్టుదలకు వెళ్ళడం మంచిది కాదు. సహజంగా మీ పని అవడం ముఖ్యము అనే ధోరణితో ప్రయత్నించే స్వభావం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు కూడా గుర్తించవచ్చు. అలాగా మీ చేతులు దాటి పెడుతూ ఉంటే కనుక మీ ఆలోచన విషయంలో ఆ ఆలోచనని నియంత్రించే ప్రయత్నం మరింత గట్టిగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో మీకు సహకరించే మంత్రము శ్రీదత్త శరణం మమ ఆ మంత్రం చేసుకుంటూ ఉన్నట్లయితే సానుకూలత బాగుంటుంది. చేసే ప్రతి పనిలోనూ కూడా ఒకటికి రెండు సార్లు మేలు చేసేది అవుతోందా లేదా స్వప్రయోజనం కోసం ఆలోచిస్తున్నామా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. సామాజిక సంబంధాల విషయంలో సానుకూలత ఉన్నప్పటికీ ఆర్థికంగా నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పూర్తవడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న విషయాల్లో ఆ కారణం చేత జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరం విషయాల జోలికి వెళ్ళకపోవడము, ఇతరుల యొక్క వ్యవహారాల్లో మీ ప్రమేయం లేకపోయినా మీ సామర్థ్యం ఉపయోగపడుతుంది కాబట్టి వినియోగించుకుందాము అనే దృష్టితో మించి సహకారం కోరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొరపాట్లు జరిగినా ఆ పొరపాట్లకు మిమ్మల్నే బాధ్యతలు చేస్తారు, వాళ్ళ బాధ్యత ఏమీ తీసుకోకుండా. అందుచేత ఇతరులకు సంబంధించిన విషయాల్లో మాత్రం మరింత జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. ఆ విషయంలో శ్రద్ధను చాలా ఎక్కువగా పెంచుకోవాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్ని రకాల అనుకూలతను ఇచ్చేవిగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే విహారయాత్రలు లేదా కొంత మనసు ప్రశాంతంగా ఉండడం కోసం కుటుంబ సభ్యులందరూ కలిసి సమయాన్ని వెచ్చించడము లాంటి కార్యక్రమాలకి ఉత్సాహాన్ని చూపిస్తారు. అటువంటి అవకాశాలు కూడా బాగుంటాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం కనిపిస్తోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా కనిపించట్లేదు. ఆ కారణం చేత పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా జాగ్రత్త పడడం చాలా అవసరము. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడుల విషయంలో కూడా ప్రత్యేకించి శ్రద్ధ చూపించాలి. అవసరానికి తగిన డబ్బు సమకూరడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. రాజకీయపరమైన వ్యవహారాల్లో మీ అవసరాలకు తగిన ధనాన్ని సమకూర్చుకోవడం విషయంలో విజయాలను సాధించినా దాని వినియోగం విషయంలో మాత్రం నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది.
ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలన్నీ కూడా మీకు స్వప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అందుచేత ఇతరుల నుంచి వచ్చే సహాయాలని మీకు ఉపయోగపడేవిగా వాటిని మలుచుకునే లోపు కార్యానికి పూనుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మీరు అనుకున్న కార్యక్రమాలని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయడమే శ్రేష్టము. సమయం వృధా కాకుండా కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే పనులు సానుకూలం అవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడము, అలాగే మీ పనులను సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడము మొదలైనవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విశేషమైన కార్యక్రమాలకు సంబంధించి మీరు కొంత అనుభవజ్ఞుల సలహాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. దూర ప్రయాణాలు చేయవలసిన సందర్భంలో మీ శ్రమ ఎక్కువగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. దానికి గౌతమ అనే నామం చూసుకున్నట్లయితే ప్రయాణాల్లో పనులు సానుకూలం అవడము, అక్కడ దూర ప్రాంతాల్లో ఏ పనులకైతే మీకు సహకారం అవసరమవుతుందో ఆ సహకారాలు కూడా సమయానుగుణంగా పొందగలగడము మొదలైనటువంటి వాటి ద్వారా మంచి ఫలితాన్ని విజయాన్ని సాధించడానికి అవకాశం మెరుగవుతుంది. విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ మాట విలువ బాగుంటుంది, ఎదుటివాళ్ళు మీరు చెప్పిన దాన్ని అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని మీ స్వార్థం కోసం వినియోగించుకోకుండా ఇతరుల యొక్క అవసరాలను పూరించడానికి వినియోగించే ప్రయత్నం చేసినట్లయితే మీకున్న పలుకుబడి పరిచయాలు ఇవన్నీ కూడా మరింత గౌరవాన్ని పెంచేవిగా రూపొందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో అనుకూలత లభిస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరాలు కొంచెం కనిపిస్తున్నాయి. ఆ విషయంలో ప్రాణాయామము వ్యాయామము మొదలైనవి బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. యోగా మొదలైనటువంటి సాధన చేయడం ద్వారా శరీర సంబంధమైన దోషాలను కూడా నివారణ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడం విషయంలో ఆర్థికంగా పెట్టుబడి పెట్టడానికి ముందరకు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. అయితే వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకుండా వీలైనంత తక్కువ పెట్టుబడితో పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. మీ ఆలోచన విధానాల్లో కొంచెం నెమ్మదితనం వలన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. ఆ కారణం చేత కొంత వేగాన్ని పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల యొక్క సహకారము స్నేహితుల యొక్క సహకారము బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. స్వార్థపూరితమైన ఆలోచనలు చేసేవాళ్ళని తెలిసిన వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. తద్వారా ఇబ్బందుల్ని అధిగమించడం సులువవుతుంది. విజయాల్లో కూడా మీకు వచ్చే విజయాలు ఆర్థికపరమైన అలాగే దీర్ఘకాలికమైన ప్రయోజనాలని అందించేవిగా ఉంటాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. చాలా కాలం క్రితం పరిచయమైన వ్యక్తులు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోగలుగుతారు. దీర్ఘకాలికమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఇతరులతో అనుబంధం కలిగి ఉన్న విషయాల్లో విజయాలను సాధించడానికి కొంత శ్రమ ఎక్కువగా పడవలసిన అవసరం కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇతరులతో పోటీ ఎంత ఉత్తమం కాదు. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేటప్పుడు చేసే పని మీద ఎక్కువ శ్రద్ధ కావాలి. విజయం సాధించడము అనే దృక్పథం కంటేను. కారణం ఏమిటంటే విజయం సాధించడం కష్టమైనా చేసే పనిలో సంతృప్తిని పొందడం సులువు అవుతుంది. ఆ కారణం చేత విజయాపేక్ష ఉండవలసి ఉన్నా సరే దాని మీద ఎక్కువ ఆలోచన లేకుండా మనసును ఎక్కువగా కష్టపెట్టకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో అనుకూలత సిద్ధించడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండడము, అలాగే పిల్లల యొక్క ఆలోచన సరళిలో అనుకూలమైన మార్పులను తీసుకురావడానికి శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడము మంచి ఫలితాన్ని ఇస్తుంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడంలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఇతరుల యొక్క సహకారాలతో పూర్తి చేసే పనులన్నీ కూడా దీర్ఘకాలికమైన ప్రయోజనాలు అందించేవిగా ఉంటాయి.
కన్యారాశి, ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధమైన దోషాలు కొంత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ముఖ్యంగా రోగ నిరోధక శక్తి లోపించడము. సామాజిక సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో అనుకూలత ఉన్నందువలన రోగ నిరోధక శక్తి వలన వచ్చే లోపాలన్నీ కూడా తాత్కాలికమై ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడవలసింది, ఆందోళనపడవలసిన విషయాలు ఏమీ లేవు ఆరోగ్య విషయంలో. అయితే ఆ శక్తిని పెంచుకోవడం కోసం ప్రాణాయామము, వ్యాయామము మొదలైనటువంటి వాటిపై శ్రద్ధ చూపించాలి. అలాగే దీర్ఘకాలికమైన ఇబ్బందులు ఉన్నవారికి ప్రస్తుతము కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచన కనిపిస్తోంది. ఆ విషయంలో విశేషంగా అనుకూలతను సాధించడానికి క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయంలో త్వరితంగా విజయాలను సాధించడానికి ప్రయత్నం చేయవలసి ఉంది. ఆలయ సంబంధిత వ్యవహారాల్లో ఎక్కువ ఆసక్తి చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. సేవా దృక్పథం కలిగిన వారు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. విదేశాల కోసం చేసే ప్రయత్నాల్లో సానుకూలత వస్తుంది. అలాగే విదేశీ వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఎగుమతులు, దిగుమతులు మొదలైనవన్నీ కూడా సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఆ విషయంలో విజయాలను సాధించడానికి మరింత కృషి చేయడం శ్రేయస్కరం. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడంలో మిత్రవర్గం యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అయితే ఇంటర్వ్యూల్లో విజయాలు సాధించడం కొంచెం కష్టతరం అవుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో పరిచయస్తుల్ని వినియోగించుకుని తద్వారా అక్కడ సానుకూలతను పొందే ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఆ విషయంలో కొంచెం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం శ్రేయస్కరం. విశేషమైన కార్యక్రమాలని మీ అంతట మీరు పూనుకుని ప్రారంభించడంలో ఆలస్యాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చాలా కాలం నుంచి రావాల్సిన డబ్బు రాకపోతే ఆ విషయంలో మిత్రుల సహకారము తీసుకుంటూ మీ ప్రయత్నం కూడా కొంత చేయవలసిన అవసరం కనిపిస్తోంది. దానిపై శ్రద్ధ చూపించాలి. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడము, విశేషమైన ప్రయాణాలు చేయడము మొదలైనటువంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన దోషాలని అధిగమించడానికి చేసే కృషి సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నిద్రకు సంబంధించిన విషయంలో ఉన్న లోపాలని అధిగమించడంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చర్యలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. తులారాశి, ఈ రాశి వారికి మాట విలువ తక్కువగా ఉంటుంది. తొందరపడి మాట్లాడకూడదు. పట్టుదల ఎక్కువగా ఉన్న కారణం చేత అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవ్వాలి అనే దృక్పథంతో కొంత కోపాన్ని, ఆవేశాన్ని చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ కారణం చేత స్వయం నియంత్రణ అవసరం అవుతుంది. ఇతరులు నియంత్రించే ప్రయత్నం చేస్తారు, అది అవమానకరంగా భావించవచ్చు. ఆ కారణం చేత స్వయం నియంత్రణకి ప్రాధాన్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. మీ ఆలోచన విధానాల్లో తరచూ మార్పులు అవసరమవుతూ ఉంటాయి. ఆ కారణం చేత శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందే అవకాశం ఉన్నప్పటికీ అనవసరం శ్రమ ఎక్కువగా ఉండే లక్షణాలు ఉన్నందువలన జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తూ ఉన్నప్పటికీ శరీర సంబంధమైన బలహీనతలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆ కారణం చేత విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి కోసం ప్రయత్నం చేసేవారికి ప్రతికూలతలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విశేషంగా దూర ప్రయాణాలు చేయవలసి రావడము లేదా మార్కెటింగ్ మొదలైనటువంటి వాటి సంస్థల్లో పనిచేస్తూ ఉన్నవారికి ఎక్కువగా అలసట ఉండడం ప్రయాణాల వల్ల వంటి వాటికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆత్మీయులు, బాగా దగ్గర వారు అనుకున్న వారి ఆరోగ్యం విషయంలో ఉన్న లోపాల వలన కొంత మానసికమైన కలత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వారి ఆరోగ్యంలో అనుకూలత ఏర్పడడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని కనీసం రోజుకు ఒక 3 గంటలైనా చేస్తూ ఉండడం మంచిది. చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు. ఇతరుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసే సహకారాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అలాగే మీ గౌరవాన్ని పెంచేవిగా ఉంటాయి. వీలైనంత తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పనులను చక్కబెట్టుకోవడం అనే నైపుణ్యం మీలో ఎక్కువగా ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ పనులను సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. పెద్ద పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మీ అభివృద్ధికి తోడ్పడేవిగా ఉంటాయి. ఉన్నత స్థాయి అధికారుల యొక్క సహాయ సహకారాలతో
పనులను పూర్తి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు లోపాలను చూపిస్తున్నప్పటికీ చివరికి విజయాలను సాధించగలుగుతారు. అయితే ఫలితాల విషయంలో కొంత తాత్సారం కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. శ్రీ రాజమాతంగి అని మహానే మంత్రం చూసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు సామాజిక సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇతరుల నుంచి వచ్చే సహకారం విషయంలో చిన్న చిన్న లోపాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యక్తులు దూరం కాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా మానసికమైన ఆరోగ్యానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వవలసిన అవసరం కనిపిస్తోంది. మీ ఆలోచన విధానాలన్నీ కూడా సానుకూలమైన ప్రభావాలని చూపిస్తున్నప్పటికీ చిన్న చిన్న అసంతృప్తులు ఏర్పడము, ఆ అసంతృప్తిలో మనసు ఇంకా బలహీనపడుతూ ఉండడము లాంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు ప్రశాంతిగా ఉండడం కోసం అశ్వత్థ సమయస్వమే అనే మంత్రం చేసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ మంత్రాన్ని కనీసం రోజుకు ఒక 3 గంటలైనా వెచ్చించి మంత్రాన్ని చేసుకోవడం చేయాలి. అలాగే కనీసం లెక్క చూసుకున్నప్పుడు 1,800 సార్లైనా పూర్తయ్యేలాగా చూసుకోవడం మంచిది. ఉన్నత స్థాయి వర్గం వారి యొక్క అనుబంధాలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఆ అనుబంధాన్ని బలంగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. స్త్రీజన సహకారం విషయంలోనూ వారితో ఏర్పడే సంబంధాల విషయంలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించవలసి ఉంటుంది. వ్యక్తులు దూరం కాకుండా ఉండడం ముఖ్యము అనే దృక్పథాన్ని మీరు పెట్టుకుని మీ ప్రవర్తన విషయంలో కానివ్వండి, లేదా మీరు చేసే ప్రణాళికల విషయంలో కానివ్వండి, ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. అయితే వ్యక్తులతో అనుబంధాలని కాపాడుకోవడం విషయంలో శ్రద్ధ ఎక్కువగా చూపించడం చాలా అవసరం అవుతోంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో కానివ్వండి, లేదా అధికార సంబంధమైన విషయాల్లో కానివ్వండి, ఈ విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం ద్వారా విదేశయాల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడుతుంది. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ వాటిని సవరించుకోవడానికి అవకాశం కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించడానికి, హోదాను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. చేసిన పొరపాట్లను సవరించుకోవడానికి వచ్చిన అవకాశాలను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా సమస్యలను అధిగమించగలగడము, విజయాలను విశేషంగా సాధించడము, పనులు సకాలంలో పూర్తవడము వంటి వాటికి అవకాశాలు ఏర్పడతాయి. ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మానసికంగా ఇతరుల యొక్క సామర్థ్యంపై ఆధారపడే లక్షణం ఉన్నందువలన కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పెరుగుతోంది. ఆ విషయంలో శ్రద్ధ ఎక్కువగా పెంచాలి. మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా మీకు సమాజంలో ఒక మంచి గుర్తింపును సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సినీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధికి మార్గాలు మరింత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మీ పర్యవేక్షణలో పనులు పూర్తయ్యేలాగా చూసుకోవడం మంచిది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేసే కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సామాజిక సంబంధాలను బలంగా కాపాడుకోవడము, వారి యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలగడము మొదలైనటువంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. దేశ విదేశాల్లో విశేషమైన అభివృద్ధిని సాధించడం కోసం వ్యాపారస్తులు చేసే కృషి మంచి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఉన్న లోపాలను సవరించుకోవడానికి ప్రత్యేకమైన సమయంగా దీన్ని గుర్తుంచుకోవాలి. విశేషమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు రోజువారీ చేసుకోవాల్సిన కార్యక్రమాల విషయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించడంలో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను పూర్తిగా తీసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా విజయం సాధించడం సులభతరం అవుతుంది. రాజకీయపరమైన వ్యవహారాల్లో కానివ్వండి, లేదా ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో కానివ్వండి, సానుకూలత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం కృషి గట్టిగా చేయవలసి ఉంటుంది. ఇతరులు మీ బాధ్యతల పట్ల కొంచెం విమర్శించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించి మీ పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మానసికంగా బలహీనపడకుండా ఉండడం చాలా చాలా ముఖ్యమవుతోంది.
విశేషమైన కార్యక్రమాల్లో ప్రారంభించే ముందు మీ ఆత్మీయులైన వారి యొక్క మనసుని కనుక భావన చేసినట్లయితే వారి నుంచి కావాల్సిన సహకారాన్ని పూర్తిగా పొందగలుగుతారు. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో ఇతరుల నుంచి వచ్చే సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా పనులు పూర్తవడము, విజయాలను సాధించగలడము మొదలైనవి సాధ్యపడతాయి. అయితే పునాది కొత్తగా వేసుకోవడానికి చేసే ప్రయత్నం విషయంలో మాత్రం ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చేసుకోవడం ద్వారా గౌరవాన్ని అభివృద్ధిని సాధించగలుగుతారు. విశేషమైన ప్రయత్నాల్లో సానుకూలత లభించడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వీలైనంత వరకు ఒకటి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం కనిపిస్తోంది. రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి చేతిలో ఆడే డబ్బు బాగుంటుంది. అవసరానికి తగిన కార్యక్రమాలను నిర్వర్తించడం కోసం ధనాన్ని సద్వినియోగం చేయగలుగుతారు. అయితే వ్యాపారానికి సంబంధించిన విషయంలో పెట్టుబడులకు తొందరపడడం మంచిది కాదు. చేతిలో ఉన్న డబ్బుని స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం వరకు అభ్యంతరం లేకపోయినప్పటికీ అనవసరం ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార సంబంధమైన విషయాల్లో నియమాలు పాటించడం మంచిది. అయితే సమయపాలన విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఆహారంలో రుచుల విషయంలో కొంత ప్రాధాన్యం తగ్గినా ఎక్కువ దోషాన్ని చేయదు. అలా అని ఆహార నియమాల్ని పాటించడం మానేయడం మంచిది కాదు పూర్తిగాను. ఆ విషయంలో శ్రద్ధ చూపించాలి. ఆరోగ్యం విషయంలో అనుకోవత కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు తరచూ పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తున్నట్లయితే దాన్ని కొంతవరకు వాయిదా వేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళు మాత్రం వ్యాపారాన్ని కొంతకాలం ఆలోచనని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం వలన నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన విషయాల్లో మరింత జాగ్రత్తతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దూరపు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడంలో మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. అయితే స్వయం నియంత్రణ అనేది సాధ్యపడేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. మీ మాట విలువ బాగుంది. ఎదుటివాళ్ళు మీ మాటకి ఎంతవరకు విలువిస్తున్నారో అదే రూపంలో మీకు కోపం వలన వచ్చే మాటలు కూడా అవతలని బాధించే ప్రమాదం ఉంది. ఆ కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం మీకు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కింద పనిచేసేవారి విషయంలో ఆ జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల తాత్కాలికమే అయినప్పటికీ నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే విజయాన్ని సాధించడానికి మీరు చేసే కృషి మంచి ఫలితాన్ని ఇస్తుంది. సేవకవర్గ సహకారం కూడా బాగుంటుంది. తద్వారా మీరు అనుకున్న పనులను పూర్తిగా సానుకూలం చేసుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆలోచన విధానాన్ని భావ వ్యక్తీకరణ చేసే సమయంలో కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకుని ప్రవర్తించవలసిన అవసరం కనిపిస్తోంది. మాట విలువ బాగుండడం కోసం, అనుకున్న పనులు సమయానికి పూర్తవడం కోసం, ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం వాగధీశ్వర్యై నమః అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి సామాజిక సంబంధాలు బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ప్రయోజనాల విషయంలో సానుకూలత పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడానికి ఆసక్తి ఎక్కువగా చూపించడం శ్రేయస్కరం కాదు. కొత్త పరిచయాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి.
కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే అనుకూలతలు ప్రతికూలతలు సర్దుకునేవిగా ఉంటాయి. ఇబ్బంది లేదు. అనుకూలత యొక్క ప్రభావం చేత చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎదుటివాళ్ళు మీకు సహకరించే ప్రయత్నం, విశేషంగా చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తి సానుకూలత కనిపిస్తోంది. మీ ఆలోచన విధానాన్ని నలుగురితో పంచుకోవడం ద్వారా చేసే పనుల్లో విశేషమైన విజయాలను సాధించడానికి అవకాశాలు బాగుంటాయి. తద్వారా నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఇతరులతో సత్సంబంధాన్ని బాగా నెలకొల్పగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం మీరు చేసే పనులన్నీ కూడా విశేషమైన ప్రభావాన్ని చూపించేవిగా ఉన్నాయి. ఇతరుల్లో వచ్చిన లోపాలను సవరించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయవలసిన అవసరం ఉంటుంది. బాధ్యతారహిత్యమైన వ్యవహారం వలన గత కాలంలో చేసిన పొరపాట్లకి ప్రస్తుతం మూల్యం చెల్లించవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో శ్రద్ధ వహించాలి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవిగా ఉన్నాయి. గత కాలంలో చేసిన పొరపాట్లను సవరించుకోవడానికి వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో ఇచ్చిన ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా మీ స్వలాభం కోసం కాకుండా సామాజిక అవసరాల కోసం కూడా ఖర్చు పెట్టడానికి తగిన ఆలోచనలు చేయవలసి వస్తుంది. ఎన్జిఓలు మొదలైన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటి కార్యకలాపాలను మరింత ఉద్ధరించడానికి అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం మీరు చేసే కృషి సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు ఈ అనుకూలమైన ఫలితాలు మంచి సూచనలను పొందడానికి ఉపయోగపడేవిగా కూడా ఉంటాయి. కాబట్టి శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకుంటూ మీ పనులను ముందుకు కొనసాగించడం శ్రేయస్కరం. మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు బాగున్నాయి. వ్యాపారాల్లో లాభాలను సాధించడానికి కూడా అవకాశాలు బాగుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే క్షేత్రాలకు దర్శనాలకు వెళ్ళడము మొదలైనటువంటి వాటి కార్యక్రమాలకి మీకు ఖర్చు పెట్టడం ఎందుకు ఆసక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా దాన ధర్మాలకు కూడా ఖర్చుని చేయడం అనే లక్షణం వలన అది పుణ్యరూపంలో కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం మంచిది. విశేషమైన కార్యక్రమాలని ప్రారంభించడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో విజయాలు బాగున్నప్పటికీ ఇతరుల నుంచి వచ్చే సహకారం కొంచెం లోపించడం వలన శ్రమ అధికంగా ఉంటుంది. ఆ విషయంలో శ్రద్ధ చూపించాలి. ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టడానికి ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. పని ప్రారంభించిన తర్వాత వాటిలో ఉండే ఆటుపోట్లు కొంచెం ఇబ్బందిని కలగజేయవచ్చు. దాన్ని అధిగమించడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చూసుకుంటూ ఉండడం సత్ఫలితాన్ని ఇస్తుంది. శ్రమ కాలం ధనం వృధా కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. సామాజిక సంబంధాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అధికార వర్గంలో మీకు సహకరించవలసిన వ్యక్తుల నుంచి పూర్తి సహకారం అందనందువలన పనులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాల్లో పనులు సకాలంలో పూర్తి కానందువలన వచ్చే ఇబ్బందులు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం మీరు ప్రయత్నం ఎక్కువగా చేయవలసిన అవసరం కనిపిస్తోంది. మాట విలువ తక్కువగా ఉంటుంది. అయితే మీ యొక్క స్వార్థరహితమైన లక్షణము ఎదుటివాళ్ళని ఆకట్టుకుని మీకు పనులను పూర్తి చేయడానికి పూనుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో సానుకూలత బాగుంటుంది. విశేషమైన కార్యక్రమాలలో మీరు గుర్తింపును సాధించడం కోసం చేసే ప్రయత్నం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ శ్రమ అధికంగా ఉండి అలసట ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. మానసికమైన ప్రశాంతికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటితో అనుబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇవ్వడానికి అధికార వర్గంలోని వారు లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు సహకరించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని సానుకూలం చేయడం కోసం
మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం విశేషాల్లో ఆదివారం నాడు 9వ తారీఖున ప్రదోష పూజ ఉంది. అలాగే 10వ తారీఖున శుక్లాదేవి పూజ ఉంది. అటు తర్వాత 11వ తారీఖున బ్రహ్మాణీదేవి పూజ, 12వ తారీఖున విశేషం ఏమిటి అంటే ఆ రోజున గంగావతార దినము. కాబట్టి ఆ రోజు కలసి పూజ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. గంగాదేవిని ఆవాహన చేసి అలాగే రామేశ్వరంలో ఈ సేతుబంధం అది ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ప్రతిష్ట చేశారో, శివుని యొక్క ప్రతిష్ట ఆ రోజున చేశారు కాబట్టి ఆ రోజుకు చాలా విశేషం ఉంది. అలాగే 13వ తారీఖున ఏకాదశి వ్రతము, ఆ రోజున ఏకాదశి ఉపవాసం ఉండడం అనేది చేస్తూ ఉంటాము. అలాగే ప్రత్యేకించి సర్వులకు ఏకాదశి ఆ రోజు, అలాగే నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా ముట్టకుండా ఏకాదశి వ్రతం చేయడము అనే విధానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధానం అనుసరించవలసింది ఎవరు అంటే సన్యాసులు మాత్రమే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. మిగిలిన వారందరూ కూడా నిర్జల ఏకాదశి వ్రతం అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండడము అనేది దోషము. కాబట్టి మిగతా వారందరూ కూడా ఆ రోజు ఉపవాస విధానాన్ని అనుసరించే ఫలహారం తీసుకుని ఉపవాసం ఉండాలి. పూర్తిగా మానేయడం మంచిది కాదు. తరువాత 14వ తారీఖున రామలక్ష్మణ ద్వాదశి అంటారు. అలాగే అహోరాత్ర త్రివిక్రమ పూజ ఉంది. ఈ త్రివిక్రముని పూజించడం వలన మనకి భూ సంబంధమైన విషయాల్లో సానుకూలతలు ఏర్పడడం కూడా చాలా విశేషంగా సిద్ధిస్తుంది. అటు తర్వాత 15వ తారీఖున మిథున సంక్రమణం. మామూలుగా ప్రతి మాసము వచ్చే సంక్రమణ కాలం ఏదైతే ఉందో ఆ రోజున సముద్ర స్నానం విశేషంగా చెబుతూ ఉంటారు. సాధ్యపడితే సముద్ర స్నానము లేదా నదీ స్నానము చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఇంకా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి ఈ 9వ తారీఖున. ఏమిటంటే ఆ రోజున సప్తమి తిథి, ఆ రోజుని భాను సప్తమి అంటారు. సూర్యోపాసకులకు చాలా విశేషమైన రోజుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజున సూర్యునికి పూజ చేయడము, అలాగే పాయసం నివేదన చేయడము మొదలైనవి విశేషమైన కార్యక్రమాలుగా చెబుతాము. ఈ నివేదన చేసి ఆ పాయసాన్ని పురోహితునికి ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చి ఆ పాయసాన్ని ఆయనకు కూడా పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు తినడం మంచిది. 14వ తారీఖున విశేషంగా స్వాతి యోగం, ద్వాదశి స్వాతి యోగం ఉంది. జ్యేష్ఠ శుక్ల ద్వాదశి స్వాతి యోగము. ఈ యోగాన్న స్నానం అనేది విశేషమైన ఫలంగా చెప్పడం జరుగుతోంది. ఏమండి రోజు స్నానం చేస్తాం కదా, ఆ రోజున స్నానం విశేషం ఏమిటి? సహజంగా రోజు చేసే స్నానం కూడా సూర్యోదయ కాలం కంటే ముందరే చేస్తాము. అయితే తిథిని అనుసరించి ఆ రోజు సంకల్పం చెప్పుకోవడానికి మనకి సూర్యోదయం అయిన తర్వాత కాబట్టి సూర్యోదయ సమయానికి స్నానం చేసేలాగా ఏర్పాటు చేసుకోగలిగితే మంచిది. దానితో పాటుగా ఈ స్నానం అనేది నదీ స్నానం, విడిగా ఇంటి దగ్గర సూర్యోదయం కంటే ముందరే లేచి స్నానం చేసేసి జపాలవి చేసుకున్న నదీ స్నానం చేయడానికి అవకాశం ఉన్నవారు మాత్రం సూర్యోదయ సమయానికి విశేషంగా స్నానం చేయగలిగితే మంచిది. అలాగా అక్కడ స్నానం చేసేసి అక్కడే మళ్ళీ తర్పణాలు విడిచిపెట్టి ఈ జపాలు ఏవైతే ఉన్నాయో చేసుకోవడానికి నది అనేది చాలా అనువైన ప్రదేశము. నిత్యము చైతన్యము ప్రవహించే ప్రదేశంగా దాన్ని మనం గుర్తిస్తాము. కాబట్టి ఆ జపాలకి నదీ తీర ప్రాంతాల్లోనూ విశేషమైన ఫలంగా చెప్పడం జరుగుతోంది. కాబట్టే మన ఋషులు తపస్సు చేసుకున్న తపోభూములన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజులు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ రోజుల్లో చెప్పబడిన విశేషాలని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ అశేషమైన పుణ్యాన్ని అందరం సంపాదించుకోవచ్చు.